హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి మా ఊరు ఉయ్యాలవాడ, కర్నూలు జిల్లాలో ఉన్నాము. ఉయ్యాలవాడ మండలము ప్లస్ ఉయ్యాలవాడ గ్రామం కూడా ఇదే అన్నమాట. ఇక్కడ ఈరోజు వచ్చేసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి మీ అందరికీ తెలిసిందే. అలాగే చాలామంది కూడా సైరా నరసింహారెడ్డి మన చిరంజీవి గారు తీసిన సినిమా కూడా చూసే ఉంటారు. అది ఎవరి గురించో కాదు, మా ఊరు అలాగే మన భారతదేశంలోనే మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి. అటువంటి ఆయన ఇండ్లునే ఈరోజు మనం చూడబోతున్నాము. అలాగే మనం సింపుల్గా చెప్పుకోవాలంటే నవాబులు నిజాములు ఈ రాయలసీమ ప్రాంతాన్ని పాలించేవారన్నమాట. ఇప్పుడు దాదాపు 18వ శతాబ్దంలో ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు రావడం, దాని తర్వాత నిజాములు నవాబులు వెళ్ళిపోవడం, దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళ కిందే ఈ పాలెగాళ్ళు ఉండడం ఈ విధంగా జరిగిందనమాట. కానీ బ్రిటిష్ వాళ్ళు రాను ఈ పాలెగాళ్ళను కూడా తొక్కేయడం, దాని తర్వాత వీళ్ళకు నెలకింతని చెప్పి డబ్బులు ఇవ్వడం అట్లా చేసినారనమాట. జనాల మీద పన్నులు విధించడం, అలాగే వాళ్ళ అరాచకాలు ఎప్పుడైతే ఎక్కువైనాయో అప్పుడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు తిరుగుబాటు మొదలుపెట్టినారనమాట. ఆయన తిరుగుబాటు ఎట్లుండేదంటే ఒక సమయం చెప్పి ఆ సమయానికి వెళ్ళి వాళ్ళని చంపేసేవాడనమాట. అటువంటి వీరుడు మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. అటువంటి ఆయన ఇంటినే ఈరోజు మనం చూడబోతున్నాం. అలాగే ఇండ్లంటానే ఒకప్పుడు అయితే అది కోట అనమాట, కానీ ఇప్పుడు కోటలాగా లేదు. కేవలం ఆయన ఉన్న ఇంట్లో కొద్ది భాగం మాత్రమే మిగిలింది, వాటిని మాత్రమే మీకు చూపిస్తాము. ఎందుకంటే మీకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు అంటే ఒక పెద్ద కోట, ఆ విధంగా అయితే ఊహించుకోవద్దు. దాదాపు 175 సంవత్సరాలు అయింది కాబట్టి కొద్ది భాగమే మిగిలింది, వాటిని మాత్రమే మేము చూపిస్తాము. అలాగే ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి చాలామంది కూడా ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంటారు, కానీ మీకు ఎటువంటి సేవింగ్ కానీ డిస్కౌంట్ కానీ ఉండదు. నేను చాలా రోజుల నుంచి ఒక ట్రిక్ వాడుతున్నాను, దాని ద్వారా మీరైతే మీ డబ్బుల్ని సేవ్ చేసుకోవచ్చు. అదే క్యాష్ కరో, మన ఇండియాలోనే అతిపెద్ద క్యాష్ బ్యాక్ యాప్. అలాగే రతన్ టాటా గారు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేశారు. ఈ యాప్ ద్వారా మనం 30% క్యాష్ బ్యాక్ని అయితే ఎర్న్ చేయొచ్చు. అలాగే ఇందులో దాదాపు 1500 వెబ్సైట్లు పైనే ఉన్నాయన్నమాట, లైక్ అమెజాన్, స్విగ్గీ, మింత్రా, ఏజియో, ఇటువంటి పెద్ద పెద్ద వెబ్సైట్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. ఈ క్యాష్ కరో ద్వారా వెడ్డింగ్ షాపింగ్, అలాగే హోమ్ డెకర్స్, ఇంకా గ్రోసరీస్ ఇవన్నీ కూడా మనం బై చేయొచ్చు అన్నమాట. ఈ క్యాష్ కరో క్యాష్ బ్యాక్ వచ్చేసి రియల్ క్యాష్. అలాగే మనం దీన్ని బ్యాంక్ అకౌంట్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అమెజాన్ ఓచర్స్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ క్యాష్ కరోని యూజ్ చేయడం చాలా సింపుల్, మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారానే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ప్లేస్టోర్లో అయినా యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాని తర్వాత సైన్అప్ చేసే ముందు మీరు విహారీ 25 అనే కోడ్ వాడినట్లయితే మీకు ఇన్స్టెంట్గా 25 రూపీస్ బోనస్ వస్తుంది. యాప్లో ఏదో ఒక వెబ్సైట్ని సర్చ్ చేసి ఆరెంజ్ బటన్ని క్లిక్ చేసి దాని తర్వాత ప్రోడక్ట్స్ని కార్ట్లోకి యాడ్ చేసుకోండి. యథావిధిగా మీరు ఎట్లయితే పేమెంట్ చేస్తారో అట్లా పేమెంట్ చేసేసి దాని తర్వాత మీరు మై ఎర్నింగ్ సెక్షన్లోకి వచ్చినట్లయితే మీకు క్యాష్ బ్యాక్ ఇక్కడికి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అది కూడా రియల్ క్యాష్. దీన్ని మనం బ్యాంక్ అకౌంట్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే అమెజాన్ గిఫ్ట్ వోచర్స్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ వీడియోలో ఒక గివ్ అవే కూడా ఉంది. యాప్ని డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత అకౌంట్ క్రియేట్ చేసి ఏదో ఒక ట్రాన్సాక్షన్ చేయండి. ఫస్ట్ విన్నర్కి వచ్చేసి బోట్ బ్లూటూత్ స్పీకర్స్ వస్తాయి, సెకండ్ విన్నర్కి వచ్చేసి బోట్ హెడ్ ఫోన్స్ వస్తాయి, ఇంకా 5 లక్కీ విన్నర్స్కి వచ్చేసి 200 విలువ గల అమెజాన్ గిఫ్ట్ వోచర్స్ అయితే వస్తాయన్నమాట. అరే ఫ్రెండ్స్, ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం, లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి ఇంటికి వెళ్లే దారిలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి దీన్ని ఊరి గవి అంటారు, అలాగే ఊరు వాకిలు అంటారు. ఎందుకంటే ఒకప్పుడు ఊరంతా కూడా ఇటు సైడే ఉండేది, ఇప్పుడైతే మొత్తం ఊరంతా కూడా అంటే ఏదైతే బంజారు ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం ఇల్లు లేసేసుకున్నారు. కానీ ఒకప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి కోట కూడా ఇక్కడే ఉండేది, దానికి ముఖద్వారం అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ పైన చూడండి, ఆ దంతెలన్నీ కూడా మార్చేసినారనమాట. దాని తర్వాత ఇక్కడ మీరు ఏవైతే ఈ చెక్కలు చూస్తున్నారో ఇవన్నీ కూడా ఆ కాలం నాటివే. ఇవి కూడా చూసేయండి, చూసిన తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి ఇంట్లోకి వెళ్తున్నాం మనము, రండి. ఏ భాగం పెద్దయినా మిగిలినది? ఇదంతానా? ఇదంతా చూపి. ఏమైనా మార్పులు చేసినారా? మార్పులు ఏం చేయలేము.
ఈ మాత్రమే ఎంత మా అబ్బాయి ఇద్దరు అయితే పంచుకున్నారు, పంచుకున్నా డివైడ్ అయింది. ఇదే భాగం ఆవులకు ఉండేది. కొంత భాగం పడగొట్టి వాళ్ళు వేరే విధంగా కట్టుకున్నారు, మీరు మాత్రం ఏం మార్పులు ఏం చేయలేదు. చూద్దాం రండి. పైన ఏమైనా దంతెలు మార్చినారా? మార్పు ఏం లేదు, అప్పటి నుంచి ఇట్లే ఉంది. డోర్లు చూడండి, మొత్తం టేక్ అంట ఇది, కాబట్టి ఇంకా దెబ్బ తినలేదు. దంతెలతో సహా మొత్తం టేకే. ఇక్కడ చూడండి ఈ డిజైన్లు అంతా, ఇక్కడ పైన చెక్క అంతా టేకే. ఆ పలకలు కూడా కొద్ది వరకు అక్కడ కొంచెం శిథిలావస్థకు వచ్చింది. అవునవును. ఎన్ని సంవత్సరాలు? 230 సంవత్సరాలు. ఓ అబ్బా, అవునవును. ఇది ఎక్కడుంది మరణం? 1847. అంతకుముందు ఒక 50 ఏళ్ళు ఉంటాయి. ఈ గోడలు, ఈ చెక్కలు ఇవన్నీ ఆయన కాలం నాటివి. ఏమండి, ఇది చాలా పెద్దగా ఉండేది, కానీ ఇంకా మొత్తం భాగాలు పంచుకునేసరికి ఇంత మాత్రమే మిగిలింది అన్నమాట. సరే సరే పెద్ద. ఆయన కాలం నాటి ఏమైనా వస్తువులు ఉన్నాయా మీ దగ్గర? ఇంకా కుర్చీలు కానీ లేదంటే బల్లలు కానీ అటువంటి మద్రాసులు ఉన్నాయంట ఆయనకు సంబంధించిన కత్తులు. మన పక్క ఊర్లో ఒకటింది. అవునవును. ఇది ఇది ఏ ఊరు? ఆయన పెరిగిన ఊర్లండి. ఇటు సైడ్ కూడా చూడండి, ఇక్కడంతా ఏమాత్రం కూడా మార్పు చేయలేదన్నమాట. ఈ వాకిలి కూడా ఆయన కాలం నాటిది. ఓకే ఓకే. ఆ వాకిలి అక్కడ వాకిలి కదా, క్లోజ్ చేసినట్టున్నారే. మీ నాన్నగారికి ఇటు సైడ్ వచ్చింది, మీ చిన్నాన్నకి అటు సైడ్ వచ్చింది, కాబట్టి వాళ్ళు క్లోజ్ చేసుకొని ఇక్కడ ఏం గుర్తులు ఏమేవి? మజ్జిగ జలుగుతున్నట్టా, లేకుంటే మజ్జిగ జలిగినట్టు కదా ఇది కవ్వాలు. ఓకే ఓకే ఓకే. పోయినప్పటికి ఆవుల ఆవుల చెక్క ఇంకా దెబ్బ తినలేదు. చెక్క చాలా స్ట్రాంగ్ అంది, టేకు కాబట్టి నిలబడింది. ఈ డోర్ కూడా చూడండి, ఇది కూడా టేకే కదా. ఇక్కడ డిజైన్ చూపి కనపడుతుందా? స్వామివారు ఇక్కడ శ్రీకృష్ణుడు కదా స్వామివారు. ఆ రోజుల్లోనే మంచి డిజైన్. ఇప్పటికి కూడా చూచ్చేది ఒక 30 ఏళ్ళు 20 ఏళ్ళు అయిందిలే అనుకుంటారు. మీరు పెయింట్ చేసినారు కాబట్టి బాగుంది చూడడానికి, క్లాస్ గా. ఇటువైపు ఏమున్నది? అటువైపు అంతా వాళ్ళ అన్న తెలుగు అందరికి దానం చేసేసినాడు. అవునవునులేండి. దాదాపు ఇదంతా చాలా పెద్ద ఇండ్లు ఉండేది, కానీ అందరికి దానం చేయడం, భాగాలు పోవడం అట్లా. అంత పెద్ద కోట? దాదాపు ఎంత కాదండి, ఒక 3-4-5 ఎకరాల దాకా కోటనే ఉండేది. ఇప్పుడు మొత్తం శిథిలావస్థ అయిపోయి ఇది మాత్రమే మిగిలింది ఆయనకు సంబంధించి. ఊరగవింది. అది కూడా క్లోజ్ చేసినారు కదా. ఇక్కడ ఎక్కడన్నా సొరంగం ఉండేదంటే మూసేసినారు. కానీ మీరు కూడా ఏం చూడలేదు? డైరెక్ట్ వాళ్ళ తాతగారు ఊరు నొస్సంకి ఇక్కడ నుంచి సొరంగ మార్గం పెట్టుకున్నాడు. అప్పుడు ఆయన ఎవరు చూసిండ్రు కదా, బుడ్డగా చూసినారట కానీ మీ సైబులు ఆయన చూసినారట, పెద్ద విషయాన్ని మీ అందరూ చూసినారట. ఆయన వాళ్ళు మన నష్టం ఎవరు చూడలేదు, ఎవరు చూడలేదు. ఇప్పుడు మన దగ్గర ఉండేవన్నీ ఇవన్నీ ఊరికే ఇట్లుంటాడు అనే విధంగా. అవునవునులేండి.
ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనం ఉయ్యాలవాడ కుందు నది దగ్గర బ్రిడ్జ్ మీద ఉన్నాం అన్నమాట. ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చాం అన్నమాట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు పుట్టింది రూపన్గుడిలో. ఆ ఊరు వచ్చేసి ఇటు సైడ్ ఉంది, అంటే నది ఇక్కడ ఉంది, ఊరు వచ్చేసి అటువైపు ఉంది. అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు పెరిగిన ఊరు వచ్చేసి ఉయ్యాలవాడ, ఆ ఉయ్యాలవాడ వచ్చేసి ఇటు సైడ్ ఉంది. ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాం చూడండి, నరసింహారెడ్డి గారు పుట్టిన ఊరు వచ్చేసి రూపన్గుడి, ఆయన పెరిగిన ఊరు వచ్చేసి ఉయ్యాలవాడ, మధ్యలో వచ్చేసి ఈ నది ఉందన్నమాట. ఈ నదిలోనే ఇప్పుడంటే మనకు బ్రిడ్జ్ ఉంది, ఒకప్పుడు ఈ బ్రిడ్జ్ లేదు కాబట్టి ఈ నదిలోనే నడుచుకుంటూ అవతలకి అయితే వచ్చేవారనమాట. అంటే ఎవరైనా ఉయ్యాలవాడకు రావాలన్నా లేదంటే రూపన్గుడికి పోవాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఈ నీళ్ళలోనే నడుచుకుంటూ వెళ్ళేవారనమాట. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, మీ అందరికీ నచ్చుంటే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, అలాగే లైక్ కొట్టడం మర్చిపోయింటే లైక్ కొట్టండి. ఇంకా క్యాష్ కరో అనేది మనకు ఆలినోన్ యాప్ అనమాట. ఇందులో మనకు షాపింగ్ చేసిన ప్రతిసారి కూడా ఫ్రీ మనీ అయితే ఇస్తుంది. ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకొని క్యాష్ కరో క్యాష్ బ్యాక్ని ఎంజాయ్ చేయండి. లేదంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకొని విహారీ 25 అనే కోడ్ని మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత యూజ్ చేయండి. దాని ద్వారా మీకు ఇన్స్టెంట్గా 25 రూపీస్ అయితే వస్తుందన్నమాట. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఏదో ఒక ట్రాన్సాక్షన్ చేయండి, దాని ద్వారా మీరు ఈ రోజే క్యాష్ బ్యాక్ని ఎంజాయ్ చేయండి. మేక్ యువర్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సూపర్ డూపర్ విత్ అమేజింగ్ క్యాష్ కరో.